పవన్ సత్తాకు జగన్ సవాల్. ఇక రంజుగా రాజకీయం. ఏపీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పవన్ కళ్యాణ్ ఈసారి పోటీ ఎక్కడా? 2014 పొత్తులు రిపీట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుండటంతో జగన్ ఏం చేయబోతున్నారు? ఇలా ప్రతి అంశం ఎన్నికల వేళ ఆసక్తిని పెంచుతోంది. ఇదే సమయంలో 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడిపోయారు. ఈసారి పవన్ పోటీ నియోజకవర్గం ఇంకా ప్రకటించలేదు. వైసీపీ మాత్రం పవన్ పోటీ చేసే స్థానాల్లో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరం గాజువాక నుంచి వైసీపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలనేది పవన్ కళ్యాణ్ లక్ష్యం. దీనికోసం పలు నియోజకవర్గాల్లో సర్వేలు చేయించారు. భీమవరం నుంచి పోటీ చేస్తారని భావించిన అక్కడ మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు పేరు ఖరారైనట్లుగా సమాచారం. దీంతో పిఠాపురం వైపు పవన్ చూస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ కాపు సామాజిక వర్గం ఓటింగ్ బలంగా ఉండడంతో ఖచ్చితంగా గెలుపు దక్కుతుందనే అంచనాలు ఉన్నాయి. తూర్పుగోదావరిలో పోటీ చేయడం ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రభావం ఉంటుందని జనసేనాని భావిస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మ సహకారం కీలకంగా మారనుంది. వైసీపీ నుంచి ప్రస్తుత ఎంపీ వంగా గీత పిఠాపురం ఇన్ఛార్జిగా బాధ్యతలు చూస్తున్నారు. తాజాగా ముద్రగడ వైసీపీలోకి వస్తున్నారనే చర్చల వేళ వంగాగీతను మార్చి ముద్రగడను పోటీకి దించుతారని భావించారు. కానీ ముద్రగడ వైసీపీలో చేరిన ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. పిఠాపురం సామాజిక సమీకరణాలతో వైసీపీ కొత్త లెక్కలతో సిద్ధమవుతోంది. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే టీడీపీకి వ్యతిరేకించే వారెవరో గుర్తించే ప్రక్రియ ప్రారంభించింది. పవన్ ఎక్కడ పోటీ చేసినా అక్కడ ముద్రగడను ప్రచారానికి పంపాలని భావిస్తోంది. వంగాగీత 2009 ప్రజారాజ్యం నుంచి ఇక్కడే ఎమ్మెల్యేగా గెలుపొందారు. అక్కడ వంగాగీతకు కాపు వర్గంలోనే మద్దతుదారుల సంఖ్య గణనీయంగా ఉంది. పార్టీ ఓటు బ్యాంకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ముద్రగడ వైసీపీలో చేరితే పిఠాపురంలో లెక్కలు మారుతాయని భావిస్తున్నారు. ఇక్కడ 2014 ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన విశ్వంకు కేవలం 15,187 ఓట్లు మాత్రమే వచ్చాయి. వైసీపీ నుంచి పోటీ చేసిన దొరబాబుకు 50,431 ఓట్లు రాగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన వర్మకు 97,511 ఓట్లు రావడంతో కూటమి వైసీపీ పైన 47,080 ఓట్లతో గెలిచారు. ప్రస్తుతం టీడీపీ నుంచి వర్మ సీటు ఆశిస్తున్నారు. ఈ లెక్కలన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత ముద్రగడతో వైసీపీ మంత్రాంగాన్ని ప్రారంభించింది. అయితే పవన్ ఇప్పటి వరకు పిఠాపురం నుంచి పోటీపైన ప్రకటన చేయలేదు. తిరుపతి స్థానం సైతం పరిశీలన ఉందని చెబుతున్నారు. గాజువాక తాడేపల్లి గూడెంపైన చర్చ జరుగుతోంది. దీంతో పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఫలితం ఏంటనే చర్చ రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.